స్వాధ్వర్యంలో బాబు జగజీవన్ రాము జయంతి వేడుకలు స్వతంత్ర సమర యోధుడిగా సంఘ సంస్కర్తగా తన పరిపాలన లక్ష్యంతో అఖండ భారతమనికి విశేష సేవలు అందించిన మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రాము జయంతి సందర్భంగా ఆ గొప్ప యోధుడికి ఇదే మా జై భీములు అని టీజీపీఏ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పెద్దపాక వెంకటేశ్వర్లు కొనియాడారు ఈ కార్యక్రమానికి స్వేర్వోస్ ఖమ్మం జిల్లా కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్లు టీజీపీఏ జిల్లా నాయకులు రత్నం బచ్చలికూర వెంకటేశ్వర్లు పెద్దపాక భాస్కర్రావు టీజీపీఏ గాన కళాకారుడు పెద్దపాక విజయ్ కుమార్ బీజేపీ నేలకొండపల్లి మండలం నాయకులు మల్లెబోయిన గోవిందరావు ఏఐవైఎఫ్ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యుడు బాలిన కృష్ణంరాజు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు చూడడానికి రావటానికి కూడా ముందు రావట్లేదు దయచేసి ఇలాంటిది పరిస్థితిని గమనంలో ఉంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడభానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం మనమొట్టిన రక్తం ఎంతో తన రక్త శిఖరాల నృత్యం రాచిన ప్రసి ప్రాణాలెన్నో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడపానలమెంతో అన్నాదులు అనాథులు ఉండని ఆనవయుగమెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమంతో గాయపడిన కవి గుండెలలో గాయపడిన కవి గుండెలలో గాయబడని కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి జయంతి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా మన గ్రామంలో జరుపుకుంటున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా మనం బాబు జగజీవన్ రావు గారి జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ భారీగా జరుపుకుందాం అనుకున్నాం కానీ కరోనా టైం వల్ల ఇక్కడ పూలమాలకి దర్శనం చేస్తున్నాం ఈ నెల అంటే ఏప్రిల్ నెల అనేది మహనీయులు పుట్టినరోజు ఈ మహనీయులు పుట్టిన రోజుల్లో ఈరోజు ఏప్రిల్ 5 డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి జయంతి ఏప్రిల్ 11 మనకి జ్యోతిరావు ఫూలే ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి వ్యక్తి ఈ దేశంలోనే అట్టడుగు వర్గాలకి చదువు నేర్పినటువంటి వ్యక్తి డాక్టర్ బాబు జ్యోతిరావు ఫూలే 11వ తారీఖు ఆయన గారి జయంతి అలాగే ఏప్రిల్ 14వ తారీఖు ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానీయుడు ఈ ప్రపంచానికి జ్ఞాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి అలాగే ఏప్రిల్ 22వ తారీఖు ఈ ప్రపంచంలోనే చెప్పుకోదగ్గటువంటి వ్యక్తి రోడ్డు అంటే చెట్లు లాంటి వ్యక్తి పరిశుభ్రంగా ఉండాలని చెప్పేసి మన మూల నివాసుల్లో ఒకటైనటువంటి అశోకుడి యొక్క జన్మదినం కూడా ఏప్రిల్ 22 అంటే మహానీయులు ఉన్నటువంటి ఈ మంత్ని కావాలని కొందరు ఏప్రిల్ ఫూల్ అనే ఒక నెలగా కొందరు హేళన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంత గొప్ప మహనీయులు పుట్టిన ఏప్రిల్ నెలని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి ఏప్రిల్ నెల ఫూల్ కాదు పెద్దలు ఈ దేశానికి జ్ఞానాన్ని అందించినటువంటి గొప్ప నాయకులు